పిప్పళ్ళు వస్తూ ఉంటాయి చాలా మందికి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా పిప్పళ్ళు వస్తున్నాయి. ఆ క్యావిటీస్ ప్రాబ్లం కానీ, అదే ఏదైనా వాటర్ తాగినప్పుడు జివ్వు మనడం కానీ, పళ్ళు ఇలాంటివి వస్తూ ఉంటాయి. పంటి ఎనామిల్ ఏదైతే కరిగిపోయిందో పంటి మీద, అది ఒక ఆహార పదార్థం, పిండి పదార్థం కనుక పంటి ఈ ఎనామిల్ పింగాణి మీద కనుక ఎక్కువసేపు ఉన్నప్పుడు దానివల్ల బ్యాక్టీరియా చెలియ వల్ల అక్కడ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఆ యాసిడ్ అనేది ఆ పంటి మీద ఒక రంధ్రాన్ని ఏర్పరుస్తుంది. ఆ రంధ్రం చిన్నగా స్ప్రెడ్ అయ్యి పంటి లోపల నెక్స్ట్ లేయర్ అయిన డెంటిన్ అనే ఒక భాగానికి పాకుతుంది. ఎప్పుడైతే ఎనామిల్లో ఉందో మనకి ఆహార పదార్థాలు ఇరుక్కుపోవటం లాగానే ఉంటుంది, కానీ అంత ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే డెంటిన్కి వెళ్ళిందో చల్లటి కానీ వేడి కానీ స్వీట్స్ కానీ తీసుకున్నప్పుడు జివ్వును లాగటం మొదలవుతుంది. అక్కడి నుంచి పంటి వేరు లోపటికి, అంటే లోపట ఉన్న నరాలు, బ్లడ్ వెజల్స్, పల్ప్ అంటారు దాన్ని, ఆ సున్నితమైన భాగానికి ఈ డీకే కనుక వ్యాపించినప్పుడు పళ్ళు జివ్వున లాగటం అనేది ఆగదు. ఒకసారి చల్లటి తీసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంటుంది. ఆ ఎక్కువసేపు ఉండటం, ఒక్కోసారి అసలు ఎంత విపరీతంగా ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని పల్పైటిస్ అంటారు. ఈ పల్పైటిస్, పల్ప్కి ఇన్ఫ్లమేషన్నే పల్పైటిస్ అంటారు. ఈ విధంగా వచ్చిన ఇన్ఫ్లమేషన్ తోటి చాలా విపరీతమైన పన్ను నొప్పి ఉంటుంది. ఆ పన్ను నొప్పి ఎంతగా ఉంటుంది అని అంటే నిద్రపోనివ్వదు. కొంతమందికి అటు పక్కన ఆహారాన్ని తినాలంటే భయం వేస్తుంది. చల్లటి పదార్థాలని, స్వీట్ పదార్థాలని తీసుకోలేరు. వీళ్ళకి గవద పిల్లలు రావటం కానీ, ఎప్పుడైతే ఈ నొప్పి ఉంటుందో ఆహారాన్ని నవలటానికి కూడా ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఆహారం అక్కడికి వెళ్తుందనే ఒక భయంతో నవలరు. కాబట్టి పిప్పి పళ్ళు అనేది పాల పళ్ళకి రావచ్చు, శాశ్వత దంతాలకు కూడా రావచ్చు. అది ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక చిన్న కూల్లాగా, మచ్చలాగా ఉంటుంది. అది స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఆహార పదార్థాలు ఇరుక్కుపోవటం, సెన్సిటివిటీ రావటం జరుగుతుంది. ఎక్స్టెండ్ అవుతాం. పిప్పి పన్ను ఒక వచ్చేసారి, పిప్పి పన్ను వచ్చిన తర్వాత దానికి మందులతో తగ్గదు. ఆ దాని ఫిల్లింగ్ అన్నా చేయించుకోవాలి, లేకపోతే రూట్ కెనాల్ అన్నా చేయించుకోవాలి. అందుకని పిప్పి పళ్ళ యొక్క నివారణే చాలా ముఖ్యం, రాకుండా చూసుకోవాలి. అందుకని చిన్నపిల్లలకు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఫిషర్ సీలెంట్స్ అని చేస్తున్నారు. అంటే ఒక కోటింగ్ లాంటిది పాల పళ్ళ మీద కానీ శాశ్వతంగా వచ్చిన దంతాలు, నవిలే దంతాల మీద వేసినట్లయితే ఆ టైంలో ఆహారాన్ని తీసుకోవటం వల్ల చిన్న వయసులో వాళ్ళకి ఈ ఆహార పదార్థాలు పళ్ళ మీద అతుక్కుపోయే చాక్లెట్స్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు, స్వీట్స్ లాంటివి తీసుకున్నప్పుడు పిప్పి పళ్ళు రాకుండా కాపాడబడుతుంది. వాటికి వేసుకోవచ్చు. ఎని 2 సంవత్సరాల వయసు ఉంచిన పిల్లల నుంచి మనం ఎప్పటికైనా కూడా పాల పళ్ళ మీద మన ఫిషర్ సీలెంట్స్ వేసుకోవచ్చు. అది ఒక 2-3 సంవత్సరాలు ఉంటుంది, 5 సంవత్సరాలు ఉంటుంది. సో ఈ డ్యూరేషన్ లోనే వాళ్ళు చాక్లెట్లు ఏమైనా తిన్నా కూడా, ఒకవేళ తిన్నా కూడా దంతాలు పాడు కావు. ఫస్ట్ అన్నిటికంటే నోటి పరిశుభ్రత, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నోటి పరిశుభ్రత. రెండోది ఆహారాన్ని మంచిగా నవిలి భుజించడం. రెండోది పీచు పదార్థాలు కూడా, ఫ్రూట్స్ ఇట్లాంటి చెరగడలు కానీ, జామకాయలు కానీ ఇట్లాంటి నవిలి తినాలి మనం. అటువంటి వాటిని మనం మింగకూడదు, మింగటానికి జ్యూసులు. అదే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎముకలు అవి నవ్వులుతూ ఉంటాం, గట్టి పదార్థాలు నవ్వడం మంచిది అన్నట్టు పెద్దలు చెప్తూ ఉంటారు, నవిలి పీచు పదార్థాలు అవి. సో అలాంటప్పుడు దంతాలు అరిగిపోయి విరిగి ఛాన్సెస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయంటారు? 100% ఎవరికైనా కూడా మనం పంటి యొక్క ఆ స్ట్రెంత్ కంటే గట్టిది నవ్వటానికి ఉపయోగపడినా కూడా ఒక్కోసారి ఇవి తింటున్నప్పుడు విరిగిపోవటానికి ఆస్కారం ఉంటుంది. మీరు చూసినట్లయితే ఈ సృష్టిలో ఎక్కువగా ఉపయోగించే భాగం ఏది అని అంటే నోరు, దంతాలు. అంటే రోజుకు 3 సార్లు ఆహారం తినాలి కాబట్టి మనం అంతగా శరీరంలో ఉపయోగించేదానికి దానికి కూడా వేరెంట్ ఏర్ ఉంటుంది కదా, అరుగుదల ఉంటుంది కదా. అది ఇందాక వచ్చినట్టు పిప్పి పళ్ళు చిగులు వ్యాధులే కాకుండా ఈ పళ్ళు అరిగిపోవటం, విరిగిపోవటం జరగవచ్చు. వాటిని మనం ఫ్రాక్చర్డ్ టీత్ అంటాం. అంటే దెబ్బలతో కూడా పళ్ళు దెబ్బలు, గాయాలు అవుతూ ఉంటాయి. గాయాలైనప్పుడు కూడా పళ్ళు విరిగిపోవడానికి ఆస్కారం ఉంటాయి. అప్పుడు కూడా ఈ ఎనామిల్ బ్రేక్ అయిపోయి పల్ప్ ఎక్స్పోజ్ అయితే నొప్పి వస్తుంది. ఇలా ఆహార పదార్థాలు తింటున్నప్పుడు కూడా మనకి ఈ ఎప్పుడైతే పళ్ళు బ్రేక్ అవుతాయో లేకపోతే ఇరుక్కుపోతాయో, మరి వెంటనే దంతవైద్యం దగ్గరికి. అందుకని ఏమంటారంటే ప్రతి 6 నెలలకి ఒకసారి దంతవైద్యం దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే దంత సమస్యలన్నీ ఏమన్నా ఉన్నప్పుడు ముందుగానే గుర్తించి సింపుల్గా చేసే ఫిల్లింగ్స్ ద్వారా, పంటి రంగులో ఉండే ఫిల్లింగ్సే చేస్తున్నారు ఇప్పుడు, వాటి ద్వారా చేయించుకున్నట్లయితే ఆ యొక్క పిప్పి అనేది రూట్కి పాకకుండా, నొప్పి గలపోకుండా ఉంటుంది. ఖర్చుతో ఎక్కువతో కూడుకున్న రూట్ కెనాల్ కానివ్వండి, పల్పాటమీస్ కానీ చేయాల్సిన అవసరం ఉండదు. మరీ ఎక్కువైనప్పుడు ఆ దంతాలను తీసివేయాల్సిన అవసరం ఉంటుంది. అది దవడకి ఇన్ఫెక్షన్ పాక ఒక్కోసారి చీమ్ పట్టి దవడ బిళ్ళలు వాయటం,
చాలా నోరు తెరుచుకోలేకపోవటం ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి, మింగటానికి కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం నిప్పొచ్చేంత వరకు వెయిట్ చేయకోకుండా దంత వైద్యం దగ్గరికి ముందుగానే వెళ్ళాలి. ఓకే డాక్టర్ గారు, అలాగే మనకి పళ్ళు ఇష్యూస్ వచ్చినప్పుడు, మనం అనుకున్నట్టుగా పిప్పలు కానీ అండి ఏదైనా వచ్చినప్పుడు కళ్ళకి కానీ అలాగే చెవులకు కానీ వీటికి ఏమైనా మీరు అన్నట్టుగా హెడ్ ఏక్ వస్తూ ఉంటుంది అని కూడా అనుకున్నాను. సో అంటే ఏ ఏ భాగాలకి ఎఫెక్ట్ అవుతుందంటే పళ్ళ సమస్య వచ్చి మనకి ఎప్పుడైతే ఈ దంతాలు నోటికి సంబంధించిన నరము ముఖ దవడలకు కానీ చర్మానికి కూడా సప్లై చేసే సెన్సరీ నర్వ్ ట్రైజెమినల్ నర్వ్ అంట. ఇది పై దవడకి కింది దవడకి నాలుకకి బొగ్గలకి దంతాలకి కూడా స్ప్రెడ్ అదే మనకి సప్లై చేస్తుంది. అదేవిధంగా మ్యాక్సిల్లరీ బోన్కి అంటే పైన సైనస్లకు కానివ్వండి నోసుకు కానివ్వండి చర్మానికి కానివ్వండి మ్యాక్సిల్లరీ బ్రాంచ్ ఆఫ్ ట్రైజెమినల్ నర్వ్ సప్లై చేస్తుంది. ఈ సెన్సరీ నర్వ్ అంటే ఏంటి, వేడి చల్లయి నొప్పిని గుర్తించేది, బ్రెయిన్కి సిగ్నల్స్ తీసుకెళ్లే నరం అనమాట. అందుకని దీన్ని రెఫర్డ్ పెయిన్ అంటారు. ఎప్పుడైతే ఈ నాలుకకు కానీ ఇటువంటివి కానీ పంతాలకు కానీ చెవులకు కానీ వచ్చినప్పుడు చెవికి కానీ టెంపుల్కి కణతలకు కానీ కంటికి కానీ బ్రెయిన్కి కానీ వెళ్ళేటప్పుడు అది మనకి రెఫర్డ్ పెయిన్ లాగా కనపడుతుంది. అంటే బిళ్ళలు కట్టినప్పుడు ఎట్లయితే గవద బిళ్ళలు కట్టినప్పుడు కారణం ఇక్కడ ఉన్నా కూడా మనకి మెడ కింద కానీ దవడ కింద కానీ గొంతులు కానీ బిళ్ళలు కట్టినప్పుడు మింగటం కష్టంగా అంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది పంటి దగ్గర నుంచి చిగుళ్ళ దగ్గర నుంచి దవడ ఎముకకి పాకి అక్కడి నుంచి స్పేస్లోకి అంటే ఈ బుగ్గలకు ఉన్న మజిల్స్ కానివ్వండి మింగటానికి అవసరపడిన ఈ మజిల్స్ అంటారు మాస్టికేటరీ మజిల్స్, అలానే స్పేస్ ఇన్ఫెక్షన్స్ అంటారు సబ్ మ్యాండిబులర్ స్పేస్ కానివ్వండి లేకపోతే సబ్ మెంటల్ స్పేసు తెలుగు మ్యాండిబులర్ స్పేసు తర్వాత టెంపరల్ స్పేసు ఇటువంటి అన్నీ కూడా ఈ స్పేస్ లోపలికి ఇన్ఫెక్షన్ పాకినప్పుడు జీవితం అక్కడ పాకుతుంది. అంటే మనకి ఎప్పుడైనా మనకు చూసినట్టయితే కనుక ఇంజురీతో వచ్చేది ఇన్ఫర్మేషన్ అయితే దంత వ్యాధులు అనేవి కదా పిప్పి పళ్ళు చిగుల వ్యాధులతో వచ్చేది ఇన్ఫర్మేషన్ స్టేజ్ దాటిన తర్వాత ఇన్ఫెక్షన్ వస్తుంది. అది ఒక్కోసారి జ్ఞాన దంతాల వారు కూడా నోరు తెరుచుకోవటం కష్టంగా ఉండొచ్చు, వంకరగా వచ్చినప్పుడు బొగ్గు కూడా చాలా మేజర్ ఇష్యూ అవుతూ ఉంటుంది కదా డాక్టర్. అంటే జ్ఞానదంతం వచ్చినప్పుడు చాలా లెంతీగా వస్తుంది అని అంటారు. యాక్చువల్గా జ్ఞానదంతాలు 16 సంవత్సరాల తర్వాత వస్తాయి కాబట్టి అంటే అప్పటికి మానసిక పరిపక్వత వస్తుంది కాబట్టి వాటిని జ్ఞానదంతాలు అంటారు. కానీ వాటికి జ్ఞానానికి ఏ సంబంధం లేదు. జ్ఞానదంతాలు తీసేయించుకున్నా జ్ఞానం పోవటం అంటూ జరగదు. ఆఖరిలో వచ్చే వాళ్ళకి ఏ విధంగా హాలు నిండితే సీట్లు ఉండవు. ఈ దంతాలన్నీ కూడా వచ్చిన తర్వాత 28 లాస్ట్లో వచ్చే జ్ఞానదంతాలకి ఈ దవడల లోపల అకామిడేట్ చేయడానికి స్పేస్ ఉండకపోవటం వల్ల వంకరగా రావటం కానీ ఎముకలో ఉండిపోవటం కానీ బొగ్గలోకి కానీ నాలుక వైపుకి కానీ వస్తూ ఉన్నాయి. ఒకసారి వంకరగా వచ్చినప్పుడు అది ముందు పళ్ళకి డ్యామేజ్ చేయటం కానీ పిప్పి పళ్ళు రావటానికి కానీ ఆ పైనున్న చిగురు వాయటం వల్ల పెరికార్డైటిస్ అనే వ్యాధి రావటం కానీ గవద బిళ్ళలు వాయటం కానీ మింగటం కష్టం కానీ తలనొప్పులు కానీ వస్తూ ఉంటాయి. కాబట్టి 90% ఒక తలనొప్పులకి మనకి నోటికి సంబంధించినవి కానీ దవడ జాయింట్కి సంబంధించిన కానీ సమస్యలు ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా మనం ఎంత ఎక్కువగా వాడుతున్నామో అనుకుంటున్నారో దంత వ్యాధుల గురించి అవగాహన లేని వాళ్ళు జీవితంలో ఎక్కువ సార్లు బాధపడేది మాత్రం ఈ నోటి వ్యాధులు దంత వ్యాధులు.